ప్రజావాణి దరఖాస్తులను ఖచ్చితంగా అధికారులు సకాలంలో పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిషా తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజశిషా జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తులు 53 అందాయని వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా దరఖాస్తుదారుని సమస్యలు సకాలంలో పరిష్కరించాలన్నారు. గృహలక్ష్మి దరఖాస్తులు 4, దళిత బంధు 8, ఉపాధి అవకాశాల కోసం 6, ధన 28, ఇతర విజ్ఞప్తులు 8 అందాయని తెలిపారు. భూమి సమస్యలకు సంబంధించి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు తహసీల్దారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాటిలో శివంపేట మండలం శివయ్యగూడెం తండావాసులు పాత సర్వే నెంబర్ మార్చి కొత్త సర్వే నెంబర్ పుస్తకాలు అందించాలని దరఖాస్తు చేసుకున్నారు. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన తండ్రి చాకలి బాలయ్య రైతు బంధు రావడం లేదని ధనిలో నమోదు చేయించాలని దరఖాస్తు చేసుకున్నారు. సంగాయిగూడెంకు చెందిన భగవత్ శ్రీను తండ్రి బొజ్జ తన ఇల్లు అగ్నికి కాలిపోయిందని కొత్త ఇల్లు మంజూరు చేయించాలని దరఖాస్తు చేసుకున్నారు. నర్సాపూర్ మండలం తుల్జాపూర్ గ్రామానికి చెందిన తన భూమి 32 గుంటల్లో 16 గుంటలు కాళేశ్వరంకు పోయింది. భూమికి బదులు భూమి ఇప్పించగలడని దరఖాస్తు చేసుకున్నారు. సర్పర్ బి భర్త మహమ్మద్ కాసిం తన భర్త చనిపోయి 7 నెలలు అవుతుందని ఫించర్ మంజూరు చేయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగులు ప్రజల కోసం కలెక్టరేట్ మొదటి అంతస్తులో జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ రాజశిష అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వరలతో కలిసి ప్రారంభించారు. ఇండివిజువల్ కేస్ బై కేస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏం జరిగింది, నాకు ధర్మి రిసీప్ట్ నంబర్ నేను అడుగుతున్నా. ఈ ఫైల్ నంబర్ ఏది కదా ధర్మి కదా ధర్మిది కదా, ఏ ఫైల్ ఇది సబ్మిట్ చేసాం సార్. అది అవును, మీ రిసీప్ట్ నంబర్ లేదా? మీరు కోడూరు కోడూరి కదా.